సిగ్గు సిగ్గు సిగ్గుపడండి. అందుకని అంటాను మిమ్మల్ని, యు ఆర్ మాస్కరేడ్, మీరు మేక ఉన్న పులి ఉన్నాడు కదా మీ మరిది, అతగాడేమో మగ వగలాడి. నేను చెబుతున్నాను ఎందుకు, ముఖ్యంగా ఎందుకు చెబుతున్నానంటే, నేను ఇది మీరు నన్ను తిట్టండి కొట్టండి చంపండి, నేను మా అమ్మ వాళ్ళకి ఎక్కువ చెప్తున్నా, మా కాపు సోదరులకు చెప్తున్నా, ఇలాంటి దుర్మార్గులైన రాజకీయ నాయకుల్ని మీరు నమ్మకండి, మీరు నమ్మకండి. ఈవిడ కోర్టుల్ని ఇంత తప్పుదోవ పట్టించి పెద్ద నీతిమంతురాలాగా పెద్ద పుడిగిలాగా, అయ్యో చీఫ్ జస్టిస్ గారు భారతదేశం నాశనం అయిపోతుంది, సమాజం అల్లా కల్లోలం అయిపోతుంది, వీళ్ళిద్దరు బయట ఉంటే అని, ఎందుకు జగన్ బయట ఉంటే అతను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, నా మరిది ముఖ్యమంత్రి కాడు. నా మరిది ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో నాకు ఎంపీగా గెలవచ్చు, అప్పుడు కేంద్రంలో ఏమున్నా సరే మా వాడు ఆల్రౌండర్ కదా, అడుగు తినేవాడికి 66 కూరలు అన్నట్టుగా. భారతదేశంలో ఎన్ని పార్టీలు, అన్ని పార్టీలు కూడా మీ మరిది గారికి క్లోజు. అందుకని ఆ ఉద్యమం ఏంటంటే, మా మరిది ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, ఎంపీ గెలిచానుకో, కేంద్రంలో కాంగ్రెస్ వచ్చిందనుకో, కాంగ్రెస్ మంత్రిని అవుతా, ఆడ బీజేపీ ప్రభుత్వం వచ్చిందనుకో, బీజేపీ మంత్రిని అవుతా. అంత నమ్మకం బాబంటే ఈ మేడం గారి, పురంధేశ్వరి మేడం, చెప్పండి మేడం దేనికి లెటర్ రాశారు, దేనికి లెటర్ రాసింది, ఎవడు రాయాలి, నిజమైన సామాజిక కార్యకర్త, ఉత్తముడు, భారతదేశాన్ని ప్రేమించేవాడు, న్యాయస్థానాన్ని ప్రేమించేవాడు, న్యాయస్థానం వర్ధిల్లాలి అనుకునేవాడు, ఇలాంటి లెటర్లు రాయాలి. ఆయన జగన్ గారు ఎట జైలుకెళ్ళాడు మీ మరిదిలాగా అవినీతి చేసి ప్రూఫ్తో వెళ్ళాడా, వెళ్ళా. ఎంతమంది కలిపాడు నీ బాబుగారు దొంగ, నువ్వెలాగా అప్పుడు మీ తమ్ముడు కోసం న్యాయస్థానాన్ని నాశనం చేశావో దాని విలువల్ని, నీ బాబు కూడా అంతే, న్యాయస్థానం యొక్క విలువల్ని నాశనం చేసి తప్పుదోవ పట్టించి ఈ జగన్ గారిని అవినీతి ముద్ర వేసి జైల్లో పెట్టించావు కాదా, బాబు అలాంటి వాడు కాదా, ఇదే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చి పాపం అతన్ని బకరా చేసి ఓటుకి నోటు అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని పడైపోయాడు. తెలంగాణ వస్తే తెలంగాణకు మంచి ముఖ్యమంత్రి దొరికాడు అని ప్రజలందరూ సంతోషపడుతుంటే, ఇతని మీద అక్కసుతో, నాకంటే చిన్నవాడు వీడు ఎలా ముఖ్యమంత్రి అవుతాడని పక్కన పడేసి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు కొనేసేయండి, ఈ ప్రభుత్వాన్ని పడేసేయండి. ఈ బాబు కంటే 100 రెట్లు ఎక్కువ ఉంది ది గ్రేట్ కేసీఆర్ గారికి ఇంటెలిజెన్స్, డబుల్ ఎంఏ, హానెస్ట్ ఫెలో, చాలా విషయాలు ఇంటెలిజెంటు, మంచికి మంచి చెడుకు చెడు, బోళా శంకరుడు, ఇంకా తేడా వస్తే బ్రహ్మరుద్రుడు. అయినా అతను అరెస్ట్ చేయకుండా పోయి కేసీఆర్ గారు కాళ్ళ పట్టుకుంటే, కాళ్ళు పట్టుకొని బాబుని బొక్కలో పెట్టొద్దండి, క్షమించండి ఒక్కసారి అంటే అతను ఏ రాజకీయ నాయకుడు క్షమించడు. ఇతనిలో రాజకీయ నాయకుడు ఎంత ఉన్నాడో అంత మానవతవాదం ఉన్నాడు కేసీఆర్లో. కాబట్టి ఆ యదవాన్ని పంపించేయండి నైటే, వాడు మొహం కూడా చూడద్దు, చేసేయండి అంటే బాగా సర్దేసుకొని బాబు గారు ఆడికి వెళ్ళిపోయి అక్కడ నాశనం చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ ఈయన తెలియగలడు కదా, ఆయన ఏంటి జగన్ గారు, ఆయన వన్ సైడ్ మ్యాన్, ఒకటి నమ్మితే జీవితాలతో నమ్ముతాడు, అతను మా నాన్న ఫ్రెండ్ కదా నన్ను ఎందుకు చేస్తాడులే అనుకుంటే, ఆడికెళ్ళి 23 మంది ఎమ్మెల్యేని జగన్ గారికి తీసుకొని ఆయన కొనేసుకున్నాడు. అది మీ కుటుంబంలో ఒక ప్రముఖుల చరిత్ర పురంధేశ్వరి. నువ్వా ఈ డ్రామా ఆడేది, సిగ్గుపడు. ఎవడైనా, నేను అడుగుతాను, ఎవడైనా ఒక బీజేపీ అధ్యక్షుడే చూడండి, నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను కేంద్రంలో బీజేపీ రావాలని నేను ఇప్పుడు కోరుకుంటా, తెలంగాణలో కేసీఆరే ముఖ్యమంత్రి అవ్వాలని నేను ఇప్పుడు కోరుకుంటా, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే ప్రజల కోసం
ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ ఏంటి ఆయన స్వరూపం? తెలంగాణ ఆత్మ మొత్తం అవపోసన పట్టిన వాడు కేసీఆర్. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ కల్చర్, అబౌట్ ఎవ్రీథింగ్. అందుకని నేను ముగ్గురులో, ఈ ముగ్గురులో సెంటర్లో మోడీ వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆనెస్ట్ పర్సన్ నా నమ్మకం. అందుకని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఆయన ఉంటే బాగుంటుంది బీజేపీ అని నేను అనుకున్నా. దానికి ఈమె బీజేపీలో ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలండి. ఎక్కడో తెలుసా బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ, జనసంఘాల నుంచి ఎప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి ఎవరైనా అధ్యక్షులు అయితే రాష్ట్రం మొత్తం తిరుగుతారు, జిల్లాలు మొత్తం తిరుగుతారు, ఊళ్ళన్నీ తిరుగుతారు, గడప గడపకి తిరుగుతారు, గ్రూప్ గ్రూప్ గ్రూప్గా. ఇది మా బీజేపీ, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, దీని పర్పస్ ఇది, దీని ఇది ఇది, దాని వివేచన ఇది అని ఇన్ని రకాలు చెప్పుకుంటూ వెళ్తుంటారు. మీరు రాజకీయాలు చేయటం తప్ప, జగన్ నాశనం కోరటం తప్ప దేనికంటే బీజేపీ అధ్యక్షురాలైంది? మీరు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా మొత్తం తిరిగారా? ప్రమాణం చేయండి. కనీసం 10 ఊళ్ళు తిరిగారా? కనీసం 10 ఊళ్ళు తిరిగి ఒక్కొక్క ఇంట్లో అమ్మ నేను అధ్యక్షురాలి, బీజేపీ గొప్పది, దాని భర్త ఉద్దేశం ఉంది, ది గ్రేట్ లెజెండ్ లీడర్ ఉన్నాడు, ఇది ఇది అని ఎప్పుడన్నా 10? ఎప్పుడు బీజేపీ గురించి ఆమె అసలు తపన పడ్డ పాపాలే లేదు.